చికెన్ లివర్ అండి ఇది. ఇది ఏం కూడా చెప్పేమంటారా నన్ను? పుంజు. నాకు అర్థమైపోయిందండి. కడిగేసానండి, శుభ్రంగా నీట్గా కడిగేసాను. చూశారు కదా, ఇప్పుడు దీంట్లో నూనె పోద్దాం. ఫ్రై అండి ఇది. అమ్మమ్మో, ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏందమ్మో? అమ్మా నాయనతారా, నువ్వు మామూలు స్త్రీవి కావు. కొండ కోన కోనలో ఉన్న ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. గుండెలో ఉన్న పడకటిల్లు ప్రేమ, అదే ప్రేమ. అచ్చి బాబోయ్, నందవర్ యాక్టింగ్. చికెన్ దీన్ని ఏమంటారు, కందనకాయ కదండి. అయ్యో అయ్యో అయ్యయ్యో, మా భాషలో అయితే కందనకాయ అంటాం, మరి మీ భాషలో ఏమంటారు? సరే తరలే. లివర్ తెలుసా అండి, లివర్ అంటారు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అలాగే దీన్ని కూడా మనం నూనెలో ఏపించేయాలండి. నిన్న నడుము చూడండి ఎంత బాగా తిప్పుతున్నాను. అలాగే ఏపించేయాలండి. చికెన్ లివర్ మా భాషలో అయితే కందనకాయలు గుండెకాయలు అంటారు. పిచ్చడు గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. అడవి కాలిలా నన్ను అల్లుకో, అలా ఇలా ఏ పాడుకో. ఏంటో సరదా అండి, పాటలు అంటే పిచ్చి, మరి ఏం చెప్తాను. ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, నేనంటే హ్యాపీగా ఉండాలండి, పాడాలి, డాన్స్ వెయ్యాలి, వాయిస్ ఇవ్వాలి. ఆ గొంతు ఆ వాళ్ళకని చూడలేకపోతున్నాను రా బాబు. నరుగురికి కనిపించాలి అని నేను సినిమా ఫీల్డ్ లో కార్డు తీసుకుని వచ్చానండి. చంపేస్తాను రో, ఇంకోసారి నొరితే ఉంటాను. నా నెంబర్ ఎంతో తెలుసండి, 724 కార్డు నెంబరు. స్వామి గారు ప్రెసిడెంట్. మీకు ఏమన్నా కావాల్సి డబ్బు ఇష్టం లేని లేదు బూట్ చెబుతున్నావు అంటున్నారండి, అవన్నీ నమ్మొద్దు. స్వామిగా ఉన్న అడగండి. నా పేరు ఏమంటారో తెలుసండి, ఇక్కడ నా పేరు పెట్టింది వాకింగ్ లక్ష్మి, షార్ట్ లక్ష్మి, జిగేల్ రాణి అంటే జిగ్ 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 అంటూ ఉంటారండి. ముద్దు పెట్టవే జిగేలు రాణి, అన్నైనా కొట్టవే జిగేలు రాణి. షార్ట్ల మీద అంతకు జిగేల్ రాణి అండి. రాజమండ్రి లక్ష్మి ఒకటి కదండి, ఎన్నో పేర్లు అయినా సరే అందరికీ కూడా నేను నవ్వుతా సమాధానం చెబుతాను. చాలు చాలు, చెప్పింది చాలు బాబు, నువ్వు పక్క ఇవాళ చీమా వండేస్తున్నానండి గుండెకాయలు. నీకంత సీన్ లేదని తెలుసులే. ఇంకా నా అల్లుడు రావాలి, తినాలి. ఆవు రావరమంటా తినాలి అత్త, సూపర్ అత్త అనాలి. ఇంకా అల్లుడు నా బంగారు అల్లుడు అని నేను అనాలి. అమ్మ బాబాయ్, అంతే కదండి, మీరు అబద్ధం ఏం చెప్పొద్దు. రియల్గా ఉంటేనే అల్లుడు, తిని చూడు, నువ్వు చూసాక ఎలా ఉంటుందో చూద్దువు. మనిషి ప్రాణానికి హక్కులకి విలువే లేకుండా పోతుంది. చూసారా, నూనెలో వేపించాలండి ఇలా చక్కగా. అంతే 10 నిమిషాల్లో అయిపోతుందండి. ఇదో 10 నిమిషాలు, అదే 10 నిమిషాలు, అదే 10 నిమిషాలు, అంతే 20 మినిట్స్లో కర్రీ ఫట్ ఫట్. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. ఫ్రైలో కూడా మన టమాటా ఆరోగ్యానికి మంచిది, అందుకని టమాటా కూడా వేసుకోవచ్చు. అందుకే నేను రెడీగా కోసుకుని ఉంచుకున్నా. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. దీంట్లో తగినంత ఉప్పు, తగినంత కారం. ఉప్పు మాత్రం ఎక్కువ వేయకుండి. సరేనమ్మా, నువ్వు చెప్పాక తప్పుతుందా. దీంట్లో కూడా అలాగే ఫ్రైలో కూడా చక్కగా ఉల్లి గుజ్జు కూడా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కొంచెం కొంచెం కరెక్ట్ కరెక్ట్ నువ్వేం చెప్పినా కరెక్ట్ ఫ్రై వేపించుకోవటం అండి, అంతే. చక్కగా చాలా చాలా బాగుంటుంది ఫ్రై. కారం మాత్రం ఇప్పుడు వేసుకోకూడదు, ఎందుకంటే మాడిపోతుంది. ఓహో అలా అంటారా, అయితే సూపర్. అందుకు మనం దింపే ముందు కారం వేసుకోవాలి. చూసారా, ఇది ఒక 10 నిమిషాలు ఉంటే మగ్గిపోతుంది. 10 నిమిషాల్లో మగ్గబడదాం, మగ్గనిద్దామండి, మగ్గబడదాం ఉన్నాను, సారీ సారీ. ఏదో కుడుతుంది బావా, ఏదో మిస్ అవుతుంది.
కొత్తిమీర కూడా ప్రతి కర్రీలోని కూడా కొత్తిమీర వేసుకొచ్చండి, చాలా చాలా బాగుంటుంది. కరివేపాకు ఒకటి, కొత్తిమీర ఒకటి, చాలా బాగుంటుందండి, మనకు ఆరోగ్యానికి కూడా మంచిది. అరే ఏంట్రా ఇది, ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. మగ్గాక అప్పుడు కారం వేద్దాం. చూసారా అయిపోతుందండి. మనం దింపి ముందు వేసుకోవాలండి ఎప్పుడు కూడా మసాలా. మసాలా దింపి ముందు వేసుకుంటే సువాసన బాగుంటుంది. ఫ్రై అండి ఇది. అంతే ఇప్పుడు దింపి ముందు వేసుకోవాలండి కారం, అయితే అలా గుట్టు వస్తుంది. ఇది బిర్యానీ పొడి అండి, కొంచెం వేసుకుంటే చాలు ఫ్రై మళ్ళీ చక్కగా కారకారంగా ఉంటుంది. మసాలా పొడి నేను పట్టానండి, ధనియాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ ఇది అన్నీ కూడా గసగసాలు లవంగ ఇవన్నీ పట్టిన పొడి కొంచెం వేస్తే చాలు అండి. చాలు ఇది ఫ్రై అండి, ఇంకా కొంచెం ఒక 5 నిమిషాలు మళ్ళీ దగ్గరగా అయిపోతుంది. చూడండి దింపి ముందు కూడా మనం ఎందులో అయినా సరే కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చూసారా సింపుల్గా కూడా ఎంత బాగుంది చూడండి, కలర్ఫుల్గా. ఫ్రై అండి, మాదైతే గుండెకాయలు ఫ్రై అంటారు, ఇక్కడైతే లివరు అంటారు ఇక్కడ హైదరాబాద్ అయితే. మా సైడ్ అయితే గుండెకాయ కందనకాయ అంటారు. సూపర్ ఉన్నదండి, ఇంకా నా అడ్డు రావాలి తినాలి. అత్త ఎంత బాగుంది అని సాగదీస్తా మాట్లాడాను. అల్లుడు అని ఏం మాట్లాడాను, అల్లుడు తిని బాగున్నది అన్నాడు అంటే ఇంకా నాకు పొట్టసీర ఆగదండి. అత్త కల్లుడు అత్త ఇంకా పెళ్ళను పొగుడు నన్నే పొగుడుతాడండి ఎప్పుడు కూడా. అండ్ ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబా, అలాగా కూర్చోబెట్టి చెప్పండిరా. అత్త 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 ఎంత బాగా చేస్తున్నావు అత్త అని పొగుడు, నాకు చాలా ఇష్టం అండి అలాంటి పూడించుకుంటూ ఉంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఎడిసావులే వెరిచొచ్చినాడా అంతే, అందుకే నేను అందరూ తింగరముండా అంటారు, తింగరదాని అంటారు, తింగర తింగర తింగరదని అందరూ నా డబ్బులు అన్నీ మింగిస్తాను. అయ్యో అయ్యో అయ్యయ్యో, అయినా సరే నేను బాధపడలేదు, మళ్ళీ సంపాదించుకుంటున్నాను. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. తమ్ముడు అల్లుడు అయిపోయింది, ఫ్రై కదా, కొంచెం గ్రేవ్ ఉండకూడదు, ఒక్క 2 సెకండ్లు ఉంటే ఎంత మనం జాగ్రత్తగా దింపుకోవాలన్నా కొంచెం అడుగున కొంచెం పడుతుందండి, ఏం పర్వాలేదు. చూసారు కదా ఒక గిన్నెలో తీసేద్దాం. ఇది ఒక్కొక్క ముక్క రసంలో కానీ సాంబార్లో కానీ ఒట్టిగా కానీ మనం తింటంటే ఉంటుందండి. సరే అయిపోయిందండి, తీసేస్తున్నాను. చూసారా ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్గా మనం విడిగా కూడా తినేయచ్చండి అసలు కూర. నేను అసలు ఇప్పుడే వెళ్ళి వచ్చేస్తున్నానండి, లేకపోతే నేను ఒక్క పూటలో తినేస్తాను అయితే ప్లేట్లో పెట్టుకుని. ఇప్పుడు అన్నీ తినడం ఆఫ్ చేసేయండి, చేయొచ్చున్నదండి మనకి, అందుకే నేను వెళ్ళొచ్చేస్తున్నాను. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఇంకా నెల కాలేదండి ఇక్కడికి వచ్చి నేను, అయినా సరే వెళ్ళొచ్చాను. ఇప్పుడైనా సరే దింపేసాక ఇలా వేసుకున్నది కలర్ఫుల్గానే ఉంటుంది, చూసిన వాళ్ళు కూడా చాలా చాలా బాగుంటుంది. అయిపోయిందండి, చూసారా ఫ్రై ఎంత బాగుంది, కలర్ఫుల్గా ఉన్నది, తింటే చాలా చాలా బాగుంటుంది. ఇంకా నా తమ్ముడు వచ్చి తింటే బంగారం, అల్లుడు వచ్చి తింటే, కానీ ఇది ఒక్క విషయంలో చాలా బాగుంటుంది. అమ్మ బాబాయ్ ఏంటో చెప్పుకోండి, బీర్ కానీ చెక్కు కానీ పెట్టుకుని గ్లాసులో ఒక్క ఉటకేసాక ఒక్క ముక్క తింటే చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సూపర్, ఆ టేస్టే టేస్ట్, ఆనందమే ఆనందం, నేను తెలుసు కాబట్టి మీకు చెబుతున్నాను. సరేనండి, నేను చాలా చాలా చేసి అలా పెట్టిందానండి అక్కడ, అన్నీ కూడా పెట్టినందుకే ఇవాళ నా నెత్తి మీద సెంగేసాడండి.
అన్ని అవసరమా ఇప్పుడు? అవసరమా అని అడుగుతున్నాను. అయినా సరే నేను బాగున్నాను, సంపాదించుకుంటున్నాను.